హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మన కొత్త ముచ్చట. ఈరోజు నేను మా కొండపూర్ పోవాలి, ఎందుకంటే మా ఇంటికడ బియ్యం ఇచ్చుకుంటాను తాతలకు. కారు పూజ అయిన వాళ్ళ ఫస్ట్ టైం మా ఊరికే పోతున్నాం. మౌనిక కూడా వస్తుంది. ఈ గంగజల సాయంత్రి కాలం కూడా రమ్మన్నాం, కనుక బియ్యం ఇచ్చుకోగా మేమేంది, మేము ఎట్లా వచ్చాడు అది అని అన్నారు. ఇక మౌనిక మనకు చుట్టాం, మళ్ళీ కాబోయే కాబట్టి మౌనిక కూడా వస్తుంది. అందుకే అలా మస్తు మబ్బులు ఉన్నాయి, వర్షం కొడుతుంది కావచ్చు. సొంత ఊరుకు కార్లో పోతాను అంటే ఏదో కొంచెం డిఫరెంట్ ఫీలింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ టైం నేను బైక్ కొన్నప్పుడు కూడా మా ఊళ్ళో బాగా మంది ఆశ్చర్యపోయిండు. అంటే ఖాళీగా రోడ్లు అయినా దొరుకుటోని, ధర్మారం కావచ్చు, అంబర్పేట, ఇట్లా ఏ ఊరికైనా కానీ నడుచుకుంటూ పోయేటోని. సో అప్పుడు బైక్ కొనగానే బాగా మంది ఆశ్చర్యపోయిండు, ఏం బైక్ కొన్నావు కానీ ఇక మనల్ని ఒకరి మందలు ఇస్తారో ఒకరి మందలు ఏరో తెలియదు, కానీ కొంచెం నాకైతే డిఫరెంట్ ఫీలింగ్ అయితే అనిపిస్తుంది. మంచిగా ఇసరా మొక్క తాళం ఓల్ దొరరా దాన్ని ఆదివారం మామనికోళ్ళు కూడా బియ్యం ఇచ్చుకుంటారుగా. మళ్ళీ ఆలు బియ్యం ఇచ్చుకుంటే వాళ్ళింటికి కూడా నేను పోడే, ఎందుకంటే మౌనిక ఈడెంత తిన్నదో మళ్ళీ నేను పోయి వాళ్ళ ఇంటికాడ తినాలి, ఎందుకంటే దాన్ని చెల్లుకు చెల్లు చేయాలి ఎంత తిన్నా. చెవిటలు కన్ను పెట్టి నేను ఇంట్లో ఇట్లా ఏసీ అలవాట ఇంట్లో కోతి ఉడకపోతుంది, మళ్ళీ రేకులు కదా మెల్లమెల్లంగా పోతాం, మెల్లమెల్లంగా పెట్రోల్ పైసలు ఉన్నాయి మనక. ఇది మూడోసారి మానకనే పైసలు అడుగుండా అవుతుంది, ఎందుకంటే నాకు పైసలు ఉండే అన్ని ఇక గూగుల్ పే ఫోన్పేలే వాళ్ళకన్నా పంపిణీ చేసిన. ఇక మానకాళ్ళకి శాలరీ ఇస్తాం కాబట్టి వాళ్ళ దగ్గర ఉంటాయి. సరే ఫోన్ కలపపోయినా నీ ఫోన్ ఏది దీనికి 50 రూపాయలు అట్ట ఇక్కడ పెద్దది ఉన్నది, పెద్దది ఉన్నది అది తెచ్చుకున్నాయి. ఇక్కడ పెడతాం సలహా ఉంటుంది. మాస్క్ తెచ్చుకోలే మర్చిపోయినా, ఇంకా వాళ్ళ దుమ్మిలో వాళ్ళకి గంచు అన్నది. ఇక మాస్క్ తెచ్చుకుంటే అయిపోయిన అప్పుడు అనిపిస్తుంది. పెట్టాలి ఒక బాక్స్ పెట్టాలి కార్లో కదా. మాస్క్ వెలగటూరు వచ్చినాం, వెలగటూరు నుంచి మా ఇంటికి వెళ్తాను. మా వాళ్ళకు ఇక మా అమ్మకి మా వాళ్ళకి అని వెళ్ళే పోరాళ్ళకి అవి రెడ్డి అవి మా మండలి ఇదే వెలగటూరే మా మండలి. ఇప్పుడైతే కోట్లింగాలు ఇట్లా దూరం నుంచే కానీ ఎప్పుడు కూడా వెమ్లవాడ వెమ్లవాడ పోయేది ఉంది. కొండగట్టు వారం పడుతుంది కావో పై రోజు పడుతుంది. ఓ రెండు వీడియోలు తీసేది ఉంది. గిట్ల నుంచి జైనాపట్ నుంచి గల్లీరు గల్లీరు గిట్ల పోదాం ఇట్లానా ఇట్లా ఇదే మరి జైనాపట్. అయ్యో ఇది నేను సబ్ స్టేషన్ అంటారా, మరి జైనాపట అంటే నేను ఎక్కడ వచ్చింది మా ఊరు కొండప్ప పోతాను. కానీ ఈ కార్లో ఓడేందుకు కొంచెం ఇచ్చేత అనిపిస్తుంది. ఏమో అంటే మనం ఏంది మన రేంజ్ ఏంది కారు కొనుడేంది అన్నట్టు కొనుక్కుంటలేదే అందరి. అంటే కారు కొనే అంత రేంజ్ కాదు కదా, అంటే ఇది మన షూటింగ్ పర్పస్ అవసరం, అందరం పోవాలని కొన్నాం కానీ లేకుంటే నాకు కారు ఎందుకు అవసరం లేదు కదా, అవునా కదా. జయం మనది కదరా మన మనకున్నది జరిగేనా దొరకును దొరకునా ఎదురెవరు రమణ ఈవేళలోనా. ఊర్లోకి రాగానే ఫస్ట్ ఏం గుర్తుకొస్తా అంటే చిన్నప్పుడు జరిగినే గుర్తొస్తుంది. ఎందుకో చిన్నప్పుడు ఇటు తిరిగాము నాడు తిరిగినాం కాలువల పొట్టి తిరిగినాం వీడి తిరిగినాం అవే అవే గుర్తుకొస్తాయి. ఏమైనా పెడితే చల్లగా అవుతుంది కరెక్టే చల్లగా వస్తుంది. చిన్న చిన్న పిల్లలు ఉన్నా వాళ్ళు వేసుకోవచ్చు మనం తగ్గుతాను మీరు కలుసుకోవచ్చు కత్తలేదు మనకి. పందికోడి కూరనా? పందికోడి కూర ఎట్లుంటది? నిన్న మంచిగా కడతా బర్రెనో ఆవో ఏమో తిన్నట్టు ఉన్నది. నిన్ననే ఆడ పెట్టే వరకే లేదు నీకని తీసుకోవాలి.
అంగడంగడున్నది చేపలు కూడా మీకోసం అన్నే ఉంటాను బొమ్మల ఈ వర్షకాలం ఎండాకాలం వస్తుంటాయి బొమ్మలు ఎప్పుడైనా తర్వాత మళ్ళీ మౌనిక మంచిరాలు పోవాలి వాళ్ళ ఇంటికి ఇప్పటికే లేట్ అయింది లేకుండా చేతులు ఆడుకోకుండా తినిగా నేను ఇల్లే తింటా నేను ఎక్కువ ఇల్లే తిండు ఇగో ఇదో మా అమ్మగారు ఇచ్చింది పల్లె అయితే ఇలా నిన్ననే తినడు అప్పుడు మా అత్త ఏం చేసి కదా ఇక బాపు బాపుకే పెట్టు పల్లె నాది నాకు పెట్టావు బాపు పల్లె అది చికెన్ ఏమే వండండి బాగానే చేసిండు కానీ బజ్జీలు కూడా చేసినాం తాతకు ఇష్టం బజ్జీలు అమ్మంటే మనం ఇల్లు కట్టుకున్న వాళ్ళు అందరు అత్తారు పోరాలి వాళ్ళు కూడా బియ్యం ఇచ్చులు అంటే వెనక ముందు చేసింది కానీ ఎట్టుంది మనక వాళ్ళు అనుమానపాడు చిక్కారా కొన్ని బజ్జీలు అవి ఉండవారు ఏం కాదు ఇది మనం పెద్దలు ఒక సంవత్సరానికి ఒకసారి ఇచ్చారు శుక్రవారం చీర అన్ని ఒకటేసారి నేను 2 నెలల తర్వాత కావచ్చు ఇప్పుడు కావచ్చు కూర కుక్కలు ఉన్నట్టు వడతారు ఇంకో కుక్క ఎప్పుడు ఎందుకంటే నేను నొర్రుడు కొవ్వలు రా దానికాల చెట్టు పోదు పెదే ఇంకటేసి పెట్టింది ఇంక నువ్వే పెట్టినా ఇంకే సాపోడు గట్టా పెడితే చూసిన గట్టా తాన వాళ్ళనే పెట్టిన మరి చలి పెడతాందా మరి దిగుతావా షూటింగ్ లో చేస్తా ఇంటికి పోతాను మా లక్ష్మీ నరసింహ స్వామి గుట్ట మా ఫేవరెట్ అంజనేయ విగ్రహం కూడా కలర్లు వేసి మంచిగా వేసినట్టు ఉన్నారు మంచిగా ఉంది ఇప్పుడు ఇగో మా నానమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం మా నానమ్మ కుండపుళ్ళు ఉన్నాయి రోజులు ఇక సాయంత్రం అయితే మా నానమ్మ దగ్గరకు వచ్చి మంచిగా ముచ్చట పెడదు ఎందుకంటే ముచ్చట్లు మంచిగా ఉంటాయి 7 ఇల్లు కట్టుకున్నా నీకే ఉంటాం కానీ
షూటింగ్ తీసినా గుర్తుందా అయిపోయింది బియ్యం ఇచ్చుకున్నాం తిన్నాం పోతాన్నా సీదా ఇంటికే మానుకొని మళ్ళీ మంచిరాళ్ళ దించాలి అయ్యో సీట్ బెల్ట్ పెట్టుకో ఒకసారి మా ఊరు టూర్ అందిద్దాం కానీ మంచిగా ఉంటుంది కదా అప్పుడు స్పెషల్గా అన్నీ చూపెడదాం తిరిగినాయి చేసినాయి చదువుకున్నాయి కా మామూలుగా ఇట్లా యూట్యూబ్లో వీడియోలు తీయకముందు ఎప్పుడూ ఎదుర్కొంటేనే ఉంది మంచిగా సెల్లులో పాటలు పెట్టుకుంది ఎయిర్ ఫోన్స్ పెట్టుకుంది హైదరాబాద్ కంచె తెచ్చిన 100 రూపాయలు ఎయిర్ ఫోన్స్ ఉండే అప్పుడు అవి పెట్టుకొని ఊరంతా తిరుపుకుంటా అంటే ఇట్లా అట్లా వాడి పోయి ఈ తోవలకి వెళ్ళి మళ్ళీ మా ఇంటికి పెట్టాను మా పెద్దమ్మ గుడి కానీ నేను డైరెక్టర్ అయిన వాళ్ళు రావాలి స్పెషల్గా అనుకున్నా ఒక డైరెక్టర్ అయితే కావాలి యూట్యూబ్లో అయితే మీ సపోర్ట్తోని ఇంత అయితే అయినా పోలీసులు ఆపుతానట కృష్ణ మనకు అన్నీ ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు మానికని దించిన నేను చిన్న ఇద్దరం పోతాయి మరి అక్క ఒక్కనే ఉంటాను అక్కడ వాళ్ళు ఉన్నాయి ఏం పని చెప్తారు వాళ్ళని నేను చదవాలి ఏంటిది అది టిఫిన్ నాకేనా ఉప్మా ఏమంటారు పూరి చికెన్ పోతానా బాయ్ రెండు రోజులు ఇక ఫుల్ ఎంజాయ్ చేయి ఫుల్ ఎంజాయ్ ఎక్కడ ఉంటే అక్కడ దించి ఇలా రాసాతగా కాళ్ళు అయ్యేవంతులు తల్లి వాళ్ళ అమ్మను వాళ్ళ అమ్మమ్మ మరి అత్త అయిపోయి పాప వాళ్ళకి ఏం తెలుసు తినబుద్ధి రాబుద్ధి కాకపెట్టకు సరే పోతానా అనుక దించి చెప్పిపోవాడా అన్న ఆరు ఈ కార్లో సీట్ బెల్ట్ పెట్టుకుంది పోతుంది అయితే నేను అలా పెట్టుకోకుండా కుర్రు కుర్ర అని ఉరుతాను మరి ఇటు పక్కకి ఇప్పుడు ఇవ్వలేరు ఉరుతుందో వీడియో ఎడిటింగ్ చేసి గత మార్నింగ్ మళ్ళీ లేచి అప్లోడ్ కొట్టాలి ఇంటికైతే వచ్చినా